ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వారి ప్రసంగానికి సంబంధించి వారికి అభినందనలు తెలుపుతూ తీర్మానం మీద మాట్లాడిన ప్రధానమంత్రి గారు చాలా అంశాలను ప్రస్తావించారు రాష్ట్రపతి గారి ప్రసంగంలో పొందుపర్చని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని సవరించుకొని ప్రభుత్వం అవసరమైతే అదనంగా బడ్జెట్ కేటాయింపులను చేయడమే కాకుండా విధానపరమైన నిర్ణయాలను కూడా బడ్జెట్ సవరణల ద్వారా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం కానీ నిన్న లోక్సభలో ఈ రోజు రాజ్యసభలో ప్రధానమంత్రి గారి ప్రసంగం చూసిన తర్వాత అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అధమస్థాయిలో మాట్లాడితే ఎలా ఉంటుందో మోడీ గారి ప్రసంగం చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు భాషలకు అతీతంగా అన్ని ప్రాంతాలను సమన్వయం చేసుకొని అన్ని ప్రాంతాలను సమభావంతో చూస్తూ అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధికి సహకరించే విధంగా ప్రధానమంత్రి గారి ప్రసంగం ఉండాలి ఈ దేశంలో జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి ఇంద్రా గాంధీ గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు ప్రధానమంత్రులు లేచి నిలబడి చట్టసభలలో మాట్లాడినప్పుడు దేశ ప్రజలందరూ ఆసక్తితో విని సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్న ప్రధానమంత్రుల యొక్క ప్రసంగం దేశ ప్రజలను ప్రభావితం చేసి దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండే విధంగా గత ప్రధానమంత్రులు మాట్లాడారు ఒకవేళ ఏదైనా రాష్ట్రపతి ప్రసంగంలో గాని బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ప్రాంతాలకు రావాల్సినంత స్థాయిలో నిధులు రాకపోతే సవరణల ద్వారా నిధులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ప్రధానమంత్రి గారు ఒకవేళ ఆ ప్రసంగాలలో పొందుపరచలేకపోతే చట్టసభల ద్వారా అక్కడి ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించే విధంగా గత ప్రధానమంత్రుల ప్రసంగాలు ఉండేవి అందుకే ఇన్నాళ్ళైన జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు ఈ దేశ ప్రధానమంత్రులకు ప్రపంచ స్థాయిలో గౌరవము విలువ మర్యాద పూర్వకంగా వారిని గౌరవించే సంస్కృతి ఈ ప్రపంచంలో ఉన్నది కానీ 8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రపతి 8వ ప్రసంగం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత నిజంగా నరేంద్ర మోడీ గారు వారికి ఆ స్థాయి లేదు చట్టసభల పట్ల గౌరవం లేదు తెలంగాణ ప్రజల పట్ల వారికి ఒక రకమైన చిన్నచూపు వ్యతిరేక భావజాలం ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడిన ప్రసంగాన్ని బట్టి అర్థమైంది ప్రధానమంత్రి గారు మీకు కొన్ని అంశాలను గుర్తు చేయదలుచుకున్నా ఎందుకంటే మీ ప్రజా జీవితంలో పోరాటాల ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి గాలే మీరు మేనేజ్మెంట్ ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు మీరు ఏ రోజు కూడా కార్యకర్తల స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రజలల్లో మమేకమై ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల సమస్యల మీద కొట్లాడి కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి ఎదగలేదు మీ మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా కొద్దిమంది వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా కొద్దిమంది వ్యక్తులను మభ్యపెట్టడం ద్వారా అరుణ్ జైట్లీతో మొదలైన మీ మేనేజ్మెంట్ విద్య అద్వానీ గారిని నిండబుంచే వరకు ఉపయోగపడ్డది
గుజరాత్ లో కేశుభాయ్ పటేల్ ని ముఖ్యమంత్రిగా తప్పించాల్సి వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారిని అడ్డం పెట్టుకొని అద్వానీ గారిని మేనేజ్ చేసి గుజరాత్ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గురువైన అద్వానీ గారికి పంగనామాలు పెట్టిన చరిత్ర మీది నమ్మిచి మోసం చేయడంలో నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడంలో నమ్మకున్న అనుభవం దేశ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారికి పదవి లేనప్పుడు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు 1997 లో కాకినాడ ప్లీనరీలో భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లీనరీ సమావేశాలలో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమానికి తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ ఆనాడ తీర్మానంలో ఈనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రత్యక్ష సాక్షి 1997 కాకినాడ తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నప్పుడు వారి నాయకత్వంలో తీర్మానం చేయడం జరిగింది ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 7 పార్లమెంట్లు బీజేపీ గెలిస్తే 4 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచింది 2019 లో 4 పార్లమెంట్లు గెలవడం కాదు నరేంద్ర మోడీ గారు ఆనాటి 1999 ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలలో 7 పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలిస్తే 4 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ నుంచి గెలిచింది సికింద్రాబాద్ లో దత్తాత్రేయ గారు మెదక్ లో నరేంద్ర గారు కరీంనగర్ లో విద్యాసాగర్ రావు గారు మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డి గారు 1999 లోనే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 పార్లమెంట్ స్థానాలు గెలిపించి మీకు అధికారాన్ని ఇప్పిస్తే 99 లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది 2099 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పోరాటాన్ని త్యాగాలను చిన్న చూపు చూసి అవమానించి ఆనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది